టాలీవుడ్ యూత్ మనసంతా మెరుపుతీగా సమంత చుట్టే తిరుగుతోంది. తాజాగా అత్తారింటికి దారిది మూవీతో భారీ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది నాదే అంటోంది. మరి చెక్ అవుట్ ది స్టోరీ. చూడప్పా సిద్ధప్ప, నేను సింహం లాంటి, అది గెడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ పంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. తాజాగా అత్తారింటికి దారేది మూవీతో ఆకట్టుకుంది. వచ్చే నెలలోనే రామయ్య వస్తావయ్య మూవీతో ఆడియన్స్ ని పలకరించనుంది. ఆ తర్వాత నెలలో ఆటోనగర్ సూర్యతో కలిసి ప్రేక్షకుల ముందుకి రానుంది సమంత. సో వచ్చే 3 నెలల్లోనూ సమంత హవా ఇలానే కొనసాగనుంది. లాంటి యంగ్ స్టార్స్ తో రొమాన్స్ చేసిన సమంత అత్తారింటికి దారేది మూవీతో తొలిసారి పవర్ స్టార్ జోడీగా నటించింది. స్టార్ జోడీగా పాపులర్ అయింది. అత్తారింటికి దారేది మూవీలో సమంత అభినయానికి ఫిదా అవుతున్నారు ఆడియన్స్. పవన్ కళ్యాణ్ సైతం సమంత నటనకి కాంప్లిమెంట్స్ ఇచ్చాడు కూడా. చూడప్పా సిద్ధప్ప, నేను సింహం లాంటి, అది గెడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ పంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. ఈ ఏడాది సమంత అదృష్టం బాగుంది. సంక్రాంతి టైంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీలో 6 అడుగులుంటాడా అంటూ అద్భుతమైన నటన కనబరిచింది సమంత. 6 అడుగులుంటాడా 7 అడుగులు ఇస్తాడా
తర్వాత సిద్ధార్థ్ జోడీగా జబర్దస్త్ మూవీలో సమంత నటించింది. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సమంత అభినయంతో అలరించింది. నో పండు నో తొక్క ఇన్ ద ఫ్లోర్ ఓన్లీ తెలంగాణ పాప్ లష్కర్ బోరి జోడు లాయిల బబుగ్గ జోడు చిలక ముక్కు జోడు ముక్కెర మీ దెరుపు జోడు ఎనీవే ఇప్పటికే రెండు సూపర్ హిట్స్ తో ఈ ఏడాది టాప్ ప్లేస్ లో ఉన్న సమంత వచ్చే రామయ్య వస్తావయ్య ఆటనగర్ సూర్య మూవీలతో మరింత క్రేజ్ సంపాదిస్తుందని క్రిటిక్స్ అంటున్నారు. చెప్పమ్మా